ద ట్రైన్ ఆరవ భాగం ఐదవ భాగంలో దీపి దీపిక చనిపోయింది తన అక్క అని తెలిసి చాలా బాధపడుతుంది కానీ వివరాలు సేకరించాక చనిపోయింది అక్క కాదని శారద సోదరి అని తెలుసుకుని సంతోషిస్తుంది కథ కొనసాగుతుంది అక్క మీరింత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు నా ఉద్యోగం పోయింది ప్రేమించినవాడు తప్పుకున్నాడు కానీ నువ్వు మోసగించి తీసుకున్నవి నీకెప్పటికీ ఉపయోగపడవు గజేంద్రని గురించిన అన్ని వివరాలు కాగితం మీద రాసి ఇన్స్పెక్టర్ అమ్మగారి పూలకుండీలో దాచాను ప్లాస్టిక్ పాలకవర్లో పెట్టి అది ఆవిడ చూసుకుంటే నిన్ను గజేంద్రని మూడు నిమిషాల్లో కటకటాల్లోకి పంపుతుంది అదే నీకు తగిన శిక్ష ఆ ఉత్తరం అసంపూర్ణంగా ఉంది ఇంకా రాయబోతూ ఎవరో రావడంతో అది అందులో దాచినట్లు అర్థమవుతోంది సందేహం లేదు ఈ చనిపోయిన వ్యక్తి కల్పన ఆ మొండెం కాళ్ళు చేతులు ఆమెవే తల అందుకే చూడనీయలేదు ఇంకా ఇక్కడ మనం చేయవలసింది చూడవలసింది ఏమీ లేదు అంటూ క్రిందికి దిగింది దీపిక ఆమెని అనుసరించారంతా వాళ్ళంతా వెళ్లడంతో తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నాడు మేనేజర్ తిన్నగా తన ఇంటికే వచ్చి పూల కుండీలు పరీక్షగా చూడసాగింది చివరికి ఒక పూల కుండీలో మట్టి బాగా కదిలించినట్టు తోచి ఆ కుండీని అంతా కుళ్ళగించింది ఆమె చెప్పినట్టుగానే అందులో ప్లాస్టిక్ పాలకవరు దాంట్లో కాగితం మడతా కనిపించాయి తన ఇంటికి వచ్చింది తన అక్క కాదు తన చుట్టము కాదు కల్పన అయితే ఆమె తన ఇంటికి ఎందుకు వచ్చిందో తనకు తెలియదు ఆ కాగితం విప్పి చదవసాగింది నిజంగానే చాలా వివరాలు అందులో ఉన్నాయి రహస్యాలు కాగితం మీద పెట్టకూడదు పైకి విసిరిన రాయిలాగా అది ఎప్పుడు మీద పడేది తెలియదు అని కోల్ట్రాన్ అన్నమాట అక్షరాల నిజం అసలు రహస్యాలన్నీ కాగితం మీద దొరకడం తన అదృష్టం గజేంద్ర దురదృష్టం పూర్ కల్పన అటు ప్రేమించినవాడు మోసగించాడు నువ్వా ప్రేమకొద్దీ ప్రభుత్వం తింటూ ప్రభుత్వానికే ద్రోహం తలపెట్టావు చివరికి నీ తప్పును నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపడటం నీ పాప ప్రక్షాళనం జరిగిన దుర్మార్గుల చేతిలో చిక్కిన రహస్య పత్రాల డాక్యుమెంట్లు తిరిగొచ్చేదాకా దేశ నష్టమే భరద్వాజ్ ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో అనుకుంది దీర్ఘ నిశ్వాసం విడుస్తూ వెంటనే డిఐజీకి ఫోన్ చేసింది దీపిక కల్పన దారుణంగా హత్య చేయబడింది సార్ ఆ విషయం మీరు అక్కడి డిపార్ట్మెంట్కి తెలియజేయండి నేను ఢిల్లీ ప్రయాణం ఆపుకుంటాను అంది కల్పనే అని మీరు ప్రూవ్ చేయగలరా ఆ తగ్గ ఆధారాలు సాక్ష్యాలు ఉండబట్టే నేను చెప్పగలుగుతున్నాను వెరీ గుడ్ మీరు ఆ హత్య చేసిన వారిని సాధ్యమైనంత త్వరలో పట్టుకొని ఛార్జ్షీట్ దాఖలు చేయండి అంటూ కొన్ని సూచనలు ఇచ్చాడు డిఐజీ అలాగే సార్ అంటూ ఫోన్ పెట్టేసింది దీపిక నేను కేరళ ఎక్స్ప్రెస్లో త్రివేంద్రం బయలుదేరాలి త్రివేంద్రం వరకు టికెట్ రిజర్వేషన్ తీసుకోండి అంటూ తన పిఏకి చెప్పి ముఖ్యమైన సామాన్లు సర్దుకోసాగింది దీపిక ఆమె కోరిన విధంగానే ఆమెకు టికెట్ రిజర్వేషన్ తెచ్చి అందించాడు తను టికెట్ త్రివేంద్రానికి తీసుకున్న ఈ రోడ్లో దిగొచ్చు బహుశా ఈ రోడ్లో తన పరిశోధన ఫలించవచ్చు తను మళ్ళీ కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కుతోంది ఈసారి ఏం జరుగుతుందో అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది దీపిక క్రిందటిసారి భరద్వాజ తోడున్నాడు ఈసారి తను తప్ప మరొకరు లేరు అతని ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో అతనే పరిస్థితిలో ఉన్నాడో తనకు తెలియదు తన పరిస్థితి ఏమిటో అతనికి తెలియదు రేపేం జరుగుతుందో తనకు తెలియదు ఊరు వెళ్ళిన తన వారంతా తిరిగి వచ్చేశారు అంతా ఇంట్లోనే ఉన్నారు ఈసారి ఎవరిని గురించి బెంగపడక్కర్లేదు భరద్వాజ ఫైజలాబాద్ బయలుదేరాడు కరాచీ నుంచి ఫ్లైట్లో బయలుదేరి ఫైజలాబాద్ చేరుకున్నాడు ఫైజలాబాద్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలీ నివసించే ఊరు ఫైజలాబాద్లో కాస్త కడుపులో మేత పడేసి బయలుదేరాడు అక్కడి నుంచి ఆ ఊరికి మధ్యలో రావి నది పాయ ప్రవహిస్తూ ఉంటుంది ఆ రావి నది పాయకు ఒక పక్క ఆరు కిలోమీటర్ల దూరం చిన్న అడవిలా ఉంటుంది ఆ అడవి దాటడానికి కొందరు గుర్రాలు అద్దెకు తీసుకుని బయలుదేరుతారు కొందరు ఆగుతూ ఆగుతూ నడిచే వెళ్తారు మరికొందరు రావినది సాయంలో రావినది పాయలో పడవ పడవపై ప్రయాణం చేసి చుట్టూ తిరిగి ఆ ఊరు చేరుకుంటారు ఈ గుర్రాల మీద కంటే పడవ మీద వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన భరద్వాజ పడవ దగ్గరికి వచ్చాడు అక్కడ రెండు పడవలు కట్టి ఉన్నాయి అతను పడవ ఎక్కబోతూ ఏదో శబ్దం వినిపించి టక్కును తిరిగి చూశాడు ఎదురుగా ఎర్రని కళ్ళతో క్రూరంగా చూస్తూ నిలబడి ఒక వ్యక్తి ఎవరు నువ్వు ఏం కావాలి లాంటి ప్రశ్నలతో కాలహరణం చేయదలుచుకోలేదు భరద్వాజ చటుక్కున వంగి ఏదో తీస్తున్నట్టు అతని కాలు పుచ్చుకొని లాగి కింద పడేశాడు అతని రివాల్వర్ దూరంగా వెళ్ళి పడింది అతని గుండెల మీద కాలు వేసి తొక్కిపట్టి గబాల్న తన రివాల్వర్ బయటికి తీశాడు భరద్వాజ అతను ఆ ఉక్కుపాదం నుంచి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుండగా రివాల్వర్ అతని కణతలకి గురిపెట్టాడు భరద్వాజ ఎవరు నువ్వు నిన్నెవరు పంపారు కువైట్ నలిగిపోతునే చెప్పాడు తన పాదం కింద నుంచి వెంటనే రివాల్వర్ గుండు అతని కణతలకి దూసుకుపోయింది తనని వెంటాడమని పంపించాడన్నమాట అయితే ఒక్కడే ఉండడు ఇంకా చాలామందే ఉండి ఉంటారు తను తన జాగ్రత్తలో ఉండటం మంచిది చుట్టూ జాగ్రత్తగా పరిశీలించి పడవలో కూర్చొని తాడు కోసేసి తెడ్డు వేసుకుంటూ బయలుదేరాడు భరద్వాజ భరద్వాజ మామూలు పడవ నుంచి జైంట్ సైజ్ షిప్ వరకు నావిగేషన్ చేయగలడు అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెనక వెళ్ళిన వ్యక్తి న్యూయార్క్కి దగ్గరగా ఉన్న తీర పట్టణం న్యూ హ్యాండ్షైర్ అట్లాంటిక్ మహాసముద్రం హాన్సైడ్ తీరం అంతా ఆక్రమించుకుని ఉంటుంది ఎక్కువగా నౌకా యానానికే ఉపయోగిస్తారు ఆ తీరాన్ని అక్కడ హార్బర్లో ఉన్న షిప్స్ నుంచి జైంట్ బోట్స్ వరకు అక్కడే నిలబెట్టుంటాయి అక్కడ అతను ఒక కేసు మీద పరిశోధనకు వచ్చినప్పుడు ఆ షిప్ని అతనే నడిపాడు ఆ అనుభవం గుర్తుకొచ్చి తనలో తనే నవ్వుకున్నాడు అతను ఆ పడవ ప్రయాణం సాగించి ఆ ఊరు చేరుకునేసరికి రాత్రి పది గంటలైంది ఆ ఊళ్ళో ఒకప్పుడు చేపలు పట్టే పల్లెవాసులు జాలరులు అక్కడ ఎక్కువగా ఉండేవారు జనరల్ జియా హయాంలో అదంతా ఖాళీ చేయించి పల్లెవాసుల్ని అక్కడ అక్కడొక పదంతస్థల భవనం కట్టడానికి ప్లాన్ చేశాడు కట్టాడు అది సలీంఖాన్ ఆధీనంలో ఉంచాడు అతని పరిశోధనలన్నీ ఇస్లామాబాద్లో జరిపి ఏదైనా అత్యవసరంగా దాటవేయాల్సి వస్తే రహస్య సంప్రదింపులకు ఈ బిల్డింగ్ ఉపయోగించబడుతుంది అది వాతావరణ పరిశోధన కేంద్రం అని పైకి పేరు రాసి ఉంటుంది అక్కడ ఎవరికన్నా అనుమానం వచ్చి ఎంక్వైరీకి వస్తాయనుకున్నవన్నీ ఈ బిల్డింగ్లోనే దాచేసేందుకు వీలుగా ఒక రహస్య మార్గం కూడా ఏర్పాటు చేశాడు ఆ బిల్డింగ్లోనే ఉంటాడు ఆలి వాతావరణ పరిశోధన కేంద్రం అన్న బోర్డు చూసి పెదవులు కొనుక్కున్నాడు భరద్వాజ అది సీక్రెట్ సర్వీస్ సెంటర్ అని అతనికి తెలియకపోతేగా లోపల నుంచి సన్నగా దీపకాంతి కనిపిస్తోంది చుట్టూ ఉన్న బ్యారెక్స్ అన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డ గార్డు స్పష్టంగా కనిపిస్తున్నాడు ఇంతలో ఒక స్కూటర్ ఆగింది అందులోంచి ఒక వ్యక్తి దిగి తన జేబులోంచి విజిటింగ్ కార్డ్ తీసి గార్డుకు చూపించాడు గేటు తీసి అతన్ని లోపలికి పంపించి మళ్ళీ అక్కడే నిలబడ్డాడు గార్డు కువైట్ గదిలోంచి రహస్యంగా సంగ్రహించిన కార్డు తీసుకుని భరద్వాజ కూడా బయలుదేరాడు గార్డు అతని చూసి ఆశ్చర్యపడ్డాడు వీడెవడ కొత్త ముఖం ఎన్నడూ చూడలేదే అనుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు అతని వెంక తన చేతిలోని కార్డు తీసి చూపించాడు ఆ కార్డు చూస్తూనే అతనికి సెల్యూట్ కొట్టి లోపలికి పంపించాడు తనలో తనే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భరద్వాజ లోపలికి అది జనరల్ జియా పర్సనల్ సెక్రటరీగా రాసిచ్చిన ఐడెంటిటీ కార్డు కువైట్కి ఇలాంటివన్నీ చిటికిన వేలితో వచ్చి పడతాయని అతనికి తెలుసు లోపల చాలా గదులున్నాయి లోపల గదుల ఎంట్రన్స్ దగ్గర మరో గేటు మరో సెక్యూరిటీ గార్డు ఉన్నారు అతగాడు ఈ కొత్త ముఖాన్ని చూసి ఆశ్చర్యపడి ప్లీజ్ షో మీ యువర్ ఐడెంటిఫికేషన్ అన్నాడు సీరియస్గా ఆ గార్డు వైపు నిర్లక్ష్యంగా చూస్తూ జేబులోంచి కార్డు తీసి అతని చేతికి ఇవ్వకుండా అతని కళ్ళ ముందు పెట్టాడు అది వీఐపీ అన్న అక్షరాలతో పాటు క్రింద జనరల్ జియా సంతకం స్టాంప్ కనిపించి హడలిపోయాడు ఇతనెవరో చాలా ముఖ్యమైన వ్యక్తి అని గ్రహించాడు అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేసి వెంటనే ఇనపగేటు తెరిచాడు భరద్వాజ వెళ్తుంటే సార్ మీరు ఆ కార్డుని మీ కోటుకు తగిలించి పెట్టుకోండి లేకపోతే ముందు ఇంపార్టెంట్ గదుల దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నాడు వినయంగా నీ సలహాకు థ్యాంక్స్ అంటూ అది తీసి షర్టుకు తగిలించుకున్నాడు అది కనిపిస్తుంటే ఎవరు అతన్ని ఏ విధంగానూ ప్రశ్నించరు అక్కడ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ బాయ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు భరద్వాజని అతని షర్టు మీద కనిపించిన వీఐపీ కార్డుని చూసి గజగజలాడాడు అతని ముందు రిజిస్టర్ పెట్టి దీంట్లో సంతకం చేయకుండా ఎవరు పైకి వెళ్ళకూడదు సార్ అన్నాడు దడదడలాడుతూనే అది ఎవరు ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళింది అందులో రాయాలి అందులో దర్జాగా సంతకం చేశాడు భరద్వాజ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని రిజి అని డిజిగ్నేషన్ రాసి ఫోర్టీన్త్ ఫ్లోర్ అన్నాడు లిఫ్ట్ ఎక్కబోతూ మరో విషయం నేను లోపలికి వచ్చినట్లు అప్పుడే ఎవరికి చెప్పకూడదు అరగంట వరకు తెలియనియకు బీ కేర్ఫుల్ అంటూ లిఫ్ట్ ఎక్కి పద్నాలుగవ ఫ్లోర్ దగ్గర దిగిపోయాడు అక్కడే ఆలీగాడు ఉండేది ఏ దేశమైనా ఎలా నడుస్తోంది అంటే గూండాయిజం అన్నమాటే చెప్పుకునే పరిస్థితి వస్తోంది నీతి నియమం దేశభక్తి దేశం అంటే గౌరవం ఎంతో గొప్ప సంస్కృతి ఉందన్న భారతదేశంలోనే అడుగంటుతుంటే నిర్దాక్షిణ్యంగా ఇండియాలో భాగం పంచుకొని అది చాలక ఈ దేశ పచ్చదనం చూసి ఓర్వలేక అటు కాశ్మీర్లో ఇటు పంజాబ్లో టెర్రరిస్టుల్ని తయారు చేసి వాళ్ళకి గొప్ప ట్రైనింగ్తో పాటు ఆయుధాలు సప్లై చేసి కన్న తల్లినే నరుక్కోమని ప్రోత్సహించే పాకిస్తాన్లో అంతకంటే గొప్ప పరిస్థితులు ఉండవు ఉండబోవు ఈరోజు ఇండియాలో అంతః కలహాలు ముఠా తగాదాలు అవకాశవాదులైన ఏ దేశీ దేశీయులైనా ఉపయోగించుకోవడానికే చూస్తూ ఉంటారు అనాదిగా ఈ దేశ దౌర్భాగ్యం ఏమిటో గానీ ఇతర దేశస్తుల ముట్టడికే గురి అయ్యి ఎన్నో బాధల్ని అనుభవిస్తోంది ప్రపంచం ఎంత దుర్మార్గంలో ప్రవర్తిస్తున్నా తెలుసో తెలియకో సన్మార్గానికి దాసోహం అంటుంది అన్న గాంధీజీ మాటల్లో ఎంతో నిజం ఉంది మూడింట రెండు వంతుల అరాచకాలు దుర్మార్గులైన వ్యక్తులతో నిండిన ఆ మిగిలిన ఒకవంతు వారికైనా దేశం పట్ల భక్తి విశ్వాసాలు ఉండటం వల్లే కాస్తలో కాస్త అయినా దేశం ముందుకు నడుస్తోంది పాకిస్తాన్ ఇస్లామిక్ బాంబు నిర్మాణం తలపెట్టినప్పటి నుంచే మరీ పెచ్చుమీరింది దాన్ని కరుడుగట్టిన మతోన్మాద చర్యలు ప్రజలపై రుద్ది వాళ్లకి స్వేచ్ఛ లేకుండా చేసింది మగవాళ్ల బతుకులే అలా ఉంటే ఆడవారి పరిస్థితి మరీ అధ్వాన్నమే ఆ మధ్య ఈ మతోన్మాద పిచ్చి గడ్డం గీసుకోవడం కూడా తప్పని నిషేధించాలనే స్థితికి వచ్చింది ఇలాంటి స్థితిగతులు ప్రజల్ని బానిసల్ని చేస్తాయే తప్ప ప్రగతి పదం వైపు నడిపించవు రకరకాల ఆలోచనలతో ముందుకు సాగిపోతున్న అతనికి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ అన్న బోర్డు కనిపించి ఆగిపోయాడు ఎవరి సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సాలోచనగా తలపంకిస్తూ నెట్టాడు హూ ఆర్ యూ లోపల నుంచి కంగుమంది ఒక కంఠం ఇంతలో అతని భుజం మీద ఎవరిదో పట్టడంతో ఉలిక్కిపడ్డాడు అతను కూడా భరద్వాజ షర్టుకు తగిలించుకున్న వీఐపీ కార్డు వంక తెల్లబోయి చూస్తున్నాడు అతనికి ఏదో అనుమానం వచ్చినట్లు ఆ వ్యక్తి భుజానికి ఎస్ఎస్ డైరెక్టర్ జాఫర్ అలీ అన్న గల కార్డు తగిలించబడి ఉంది హలో మిస్టర్ వెన్ వెన్ ఎవర్ సా యువర్ ఫేస్ అరౌండ్ హియర్ అని అడిగాడు ఆశ్చర్యంగా భరద్వాజ మందహాసం చేశాడు ఈ జాఫర్ అలీ ఆ అలీ ఒకరేనా వేర్వేరా అని తికమకపడ్డాడు భరద్వాజ ఇక్కడ అసలు శారద ఉండి ఉండదని వీళ్ళకి ఏదో రేటుకి ఆ డాక్యుమెంట్లు అమ్మేసి ఇక్కడి నుంచి మకాం ఎత్తేసిందని గ్రహించడానికి అట్టేసేపు పట్టలేదు భరద్వాజకు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు అంతా వ్యర్థమైపోయింది అసలు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో తను కనుక్కోలేడేమో నిరుత్సాహపడ్డాడు భరద్వాజ ఇంత దూరం ఏ పేరు మీద నెట్టుకుంటూ వచ్చాడో ఇక్కడ అదే ఉపయోగించాలి అయితే గార్డులు నమ్మినంత తేలిగ్గా ఇతను నమ్మడు నేనొచ్చింది నీకోసమే లోపలికి పోయి మాట్లాడుకుందాం అన్నాడు భరద్వాజ ఏదో అనుమానం వచ్చి జేబులోంచి రివాల్వర్ తీయబోయాడు భరద్వాజ్ అది గ్రహించి తన గోరులో సీక్రెట్గా అమర్చిన సూది అతని కణతల మీద గుచ్చాడు అంతే జాఫర్ శరీరం క్షణంలో నల్లబడి కళ్ళు తేలవేశాడు అతన్ని తీసుకుని లోపలికి తలుపునెట్టి అతని రూమ్లో అతని టేబుల్ మీదే కూర్చోబెట్టి అతని చేతిలో కలం పెట్టి ఉంచాడు శారద అమ్మిన డాక్యుమెంట్లు అక్కడ ఉన్నాయేమో అని వెతికాడు అతని శ్రమ ఫలించినట్టు ఒక ఫైల్లో కనిపించాయి ఆనందం పట్టలేక అవి తీసి జేబులో పెట్టుకోబోతూ పరిశీలనగా చూశాడు అవి ఒరిజినల్స్లా కనిపించలేదు మరోసారి సందేహంగా చూశాడు అవి ఫోటోస్టాట్ కాపీలా ఉన్నాయి అంటే నకిలీ పత్రాలు అమ్మి అసలు పత్రాలు మరో దేశానికి అమ్మడానికి పట్టుకుపోయింది శారద మండిపోయింది అతనికి అయితే ఆలీ ఆమె వెంట ఉన్నాడో ఆలీకి కూడా మస్కా కొట్టిందో ఆమె అర్థం కాలేదు భరద్వాజకి అయితే ఆమె ఎక్కడికి పోయినట్లు నిరాశగా ఆ కాగితాలు తీసుకుని బయటకు వచ్చేశాడు భరద్వాజ బయటకు వచ్చి రాగానే ఆ కాగితాలు కాల్చి బూడిద చేసి అక్కడే ఉన్న చిన్న నీటి గుంటలో తడిపేశాడు ఆ బూడిదని మరో దేశమంటే ఇరాన్ పారిపోయిందేమో అది మరీ ప్రమాదం ఏం చేయాలి తిరిగి కరాచి వెళ్లడమా ఇంకా ఇస్లామాబాద్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయడమా ఆలోచనలో పడ్డాడు భరద్వాజ ఏమిటా కర్తవ్యం అనుకుంటూ దీపిక కేరళ ఎక్స్ప్రెస్లో ఎక్కిన దగ్గర నుంచి క్రిందటి అనుభవాలు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఫాలో అవసాగింది ఒంగోలు స్టేషన్లో ఏ గొడవలు లేకుండా చకచక సాగిపోతోంది రైలు రేణిగుంటలో ఆగుతుంది అటు తర్వాత అది సేలం దిశగా మళ్ళుతుంది అంతా సవ్యంగా జరిగితే తను ఈ రోడ్లో ఆగాలి ఈ రోడ్ మంచి పట్టణమే ఇన్స్పెక్టర్ సూర్యం అక్కడే ఆసుపత్రిలో మరణించాడు అది ఎలా జరిగిందో పోలీసులు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో కనుక్కోవాలి బహుశా తన అంచనా కరెక్ట్ అయితే కల్పన తలభాగంతో సహా గజేంద్ర ఈ రోడ్లోనే దొరుకుతాడు అక్కడే తన అతన్ని అరెస్ట్ చేయగలగాలి ఆలోచిస్తున్న ఆమె సేలంలో ట్రైన్ ఆగినప్పుడు తన పెట్టెలో ఎక్కిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని పరిశీలనగా చూడసాగింది ఇద్దరి మెడలోనూ గోల్డ్ చైన్తో సిల్వ వేలాడుతోంది ఇద్దరి చేతుల్లో రెండు బ్రీఫ్ కేసులు మాత్రం ఉన్నాయి ఆ ఆంగ్లో ఇండియన్ యువతి తనని చూసి కళ్ళతో తన పక్కనే ఉన్న అతనికి సైగ చేయడం గమనించి ఉలిక్కిపడి సర్దుకుంది మళ్లీ ఎవరికో తన ప్రయాణం సంగతి తెలిసిపోయింది తప్పకుండా వీళ్ళు తన శత్రుపక్షం వాళ్లే వాళ్ళని గమనించినా గమనించినట్టు పుస్తకం చాటు చేసుకొని మధ్య మధ్య వారినే చూస్తోంది ఎవరు వీళ్ళు వీళ్ళెక్కడ దిగుతారు అస్తమానం బ్రీఫ్ కేసులు తడుముకోవడం మరింత అనుమాన కారణమైంది ఆ బ్రీఫ్ కేసులో ఏముంది వాళ్ళు ఈ రోడ్లో దిగారు వాళ్ళు దిగిన తర్వాత మెల్లగా తను దిగింది వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళు దాటిపోకుండా తను అనుసరించాలి అయితే అది తన వల్ల కాకపోవచ్చు మెల్లగా రైల్వే స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందడం వల్ల వాళ్ళు ఆమె కోరిన ఏర్పాట్లు చేయగలిగారు హోటల్లో రూమ్ బుక్ చేసే ఉంది ఆమె కోసం మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులు ఆ ఆంగ్లో ఇండియన్స్ని అనుసరిస్తూ వెళ్లారు సరిగ్గా వాళ్ళు దీపిక దిగిన హోటల్లోనే రూమ్ తీసుకున్నారు ఆమె రూము నైంటీ ఫోర్ వాళ్ళ రూము నైంటీ ఎయిట్ దీపిక స్నానాధికారులు ముగించుకొని కాఫీ టిఫిన్ తెప్పించుకొని తినబోతూ ఎందుకో తన గది దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్టు అనుమానం కలిగి మెల్లగా కీహోల్లోంచి చూసింది చూసింది ఆంగ్లో ఇండియన్ యువతి తన రూమ్కి ఎదురు రూంలోకి వెళ్లడం గమనించింది ఇంతలో ఆమెకి ఫోన్ చేసి చెప్పాడు కానిస్టేబుల్ ఆ విషయమంతా వాళ్ళు ఎక్కడెక్కడ ఆగింది ఎవరితో మాట్లాడింది కూడా చెప్పాడు ఆమె అనుమానం మరింత బలపడింది టిఫిన్ ముగించి లేచింది బాయ్ రాగానే ప్లేట్లు తీసుకువెళ్లమని చెప్పింది అతను అవి తీసుకుని వెళ్ళిపోయాడు మెల్లగా లేచి తన మేకప్ బాక్స్ తీసి వేషం మార్చుకుంది అచ్చు యూరోపియన్లా తయారై బయటకొచ్చి తాళం వేసి తొంభై ఎనిమిదవ నెంబర్ గది తలుపు తట్టింది లోపల ఫోమ్ బెడ్ మీద ఒకరి కౌగిలిలో ఒకరు నగ్నంగా ఆనందమే మా జీవితం అన్నట్టు రతి క్రీడల్లో నిమగ్నమైన వారిద్దరూ ఉలిక్కిపడ్డారు బాయ్ని రావద్దని చెప్పాముగా చిరాగ్గా అడిగిందామే ఏమో మరి తిక్క తిక్కశంకరయ్యలా ఉన్నాడనుకుంటూ లుంగి చుట్టుకొని బయటకొచ్చాడు దుప్పటి కప్పుకొని అలాగే పడుకుందామే తలుపు తీయగానే ఎదురుగా కనిపించిన దొరసానమ్మను చూసి తెల్లబోయి ఏం కావాలి అని అడిగాడు దీపిక పడుకున్నామెను నామెను పరిశీలనగా చూసింది ఆమె శారద మేకప్ మాసిపోయి అసలు రూపంతో నామెను సులభంగానే గుర్తుపట్టింది అతగాడు కుమార్ ఈ రూమ్ నాది అంది తాళం చెవి చూపిస్తూ ఈ రూమ్లోకి ఇంతకు మునిపే వచ్చాం వచ్చినప్పుడు ఖాళీగా ఉంది ఖాళీగా ఉందని మాకు రూమ్ ఇచ్చారు నీదంటావేమిటి తీవ్రంగా అడిగాడతను అదే వెళ్ళి మేనేజర్ని అడిగిరా ఎందుకు నా రూమ్ ఇచ్చాడో నిర్లక్ష్యంగా అంది దీపిక అవసరం కావాలంటే పోయి నువ్వే అడుగు నాకంతకంటే అనవసరం ఈ రూమ్ నాది ఇది ఖాళీ చేయలేదు నేను బయటికి వెళ్ళొచ్చేసరికి అంతా మాయ చేశారు నేనింకే మాత్రం ఊరుకునేది లేదు మీ మీద మేనేజర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అరవసాగింది ఇదెక్కడి గోలా మేనేజర్ని పిలుచుకొస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి అందుకున్నాడు కుమార్ అంతే తలుపులు టక్కున మూసి తాళం పెట్టి వెంటనే ఈ రోడ్ పోలీసులకి ఫోన్ చేసింది దీపిక బయట తాళం పెట్టగానే లోపల నుంచి అరవసాగాడు కుమార్ అదేం లెక్క చేయలేదు దీపిక పావు గంటలో పోలీసులు రావడం శారదని కుమార్ని అరెస్ట్ చేయడం జరిగిపోయాయి ఆ రెండు బ్రీఫ్ కేసుల్లో ఒక దాంట్లో గోల్డ్ మరో దాంట్లో రెండు లక్షల కరెన్సీ ఉంది అసలైన ఇద్దరు పట్టుబడ్డారు కానీ ఇంకా ఇద్దరు మిగిలే ఉన్నారు ఒకడు జాన్ మరొకడు గజేంద్ర గజేంద్ర రూపంలో చనిపోయిన వ్యక్తి గజేంద్ర కాదని అతని ముఖానికి తగిలించిన మాస్క్ వల్ల అతను అలా అనిపించాడని అతనెవరో తెలియలేదని త్రివాండ్రం క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె దగ్గరే ఉంది మీ శారద నీ చెల్లెల శవం బాగానే పార్సిల్ చేయించావు కానీ సర్వశరీరాణం శిరహ్ ప్రధానం అన్నట్టు ఆ తలని ఎక్కడ పాతిపెట్టారు అని అడిగింది దీపిక ఈరోడ్ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆ తలని విజయవాడలోనే పాతిపెట్టాం నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు కుమార్ అలాగా అడ్రస్ ఇవ్వండి వెతుక్కుంటాం పరిహాసంగా అంది దీపిక పోలీసులకి ఎందుకు ఊరు చెప్పాంగా వెళ్ళి విజయవాడ అంతా తనిఖీ చేసుకోండి వెటకారంగా జవాబిచ్చింది శారద అక్కర్లేదు డియర్ ఆ తల నా దగ్గర భద్రంగా ఉంది అంటూ రంగప్రవేశం చేశాడు భరద్వాజ అతను చూసి నిర్ఘాంతపోయింది దీపిక అంతలా ఆశ్చర్యపడకు పాకిస్తాన్ వెళ్ళిన వాడిని ఇక్కడికెలా రాగలిగానంటావా ఇదిగో ఇతని చలువ వల్ల అంటూ బయట అరదండాలు వేసి నిలబెట్టిన వ్యక్తిని లోపలికి తీసుకొచ్చాడు అతను గజేంద్ర పాపం నువ్వు ఎందరికీ నకిలీ పేపర్ ఇచ్చి ఒరిజినల్స్ దాచినా ఎన్ని దేశాలు ఎంత డబ్బు కుప్పించినా నీ దాహం మటుకు తీరదు అన్నాడు భరద్వాజ శారద పులిలా గర్జించసాగింది ఎందుకు గర్జిస్తావు ఇరాన్ పారిపోయి అక్కడి మతోన్మాదికి ఆ పేపర్లు అమ్మబోయావు ఈలోగా నీకు మరో మంచి బేరం కుదిర్చిపెట్టాడు ఆలీ అది ఉగాండా బేరం మిల్టన్ అధికారంలో ప్రజల్ని చంపకుండా చచ్చేట్టు హింసించే ధోరణి నీకు బాగా నచ్చింది మిల్టన్స్కి కంపాలాలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో కుక్కారు మిల్టన్ ఆ జైల్లో కుక్కిన వాళ్లల్లో ముఖ్య అధికారులు మాజీ మంత్రులు ఉన్నారు ఆ ముఖ్య అధికారుల్లో ఒకడు సోమ్ అతడు ఆత్మహత్య ప్రయత్నం చేసి చిట్ట చివరికి తప్పించుకొని అనామకంగా చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతూ చివరికి పాకిస్తాన్ వచ్చి చేరాడు ఆ సోమ్ ఎవరో చెప్పమంటావా లేక నువ్వే చెప్తావా తాపీగా అన్నాడు భరద్వాజ శారద వంచి తలెత్తలేదు ఇంతకీ ఆ పేపర్ దొరికాయా ఆత్రంగా అడిగింది దీపిక ఆ పేపర్లని మైక్రోఫిలింలో ఎక్కించి అసలు పేపర్లు వాళ్లే తగలబెట్టారు మైక్రోఫిలిమ్తో అయితే అతి తేలిగ్గా ఎక్కడ పడితే అక్కడ దాచుకోవచ్చు శరీరంలో ఏ భాగంలో అయినా దాచుకోవచ్చు ఆమె బేర్బాడిని చెక్ చేయండి మిస్ దీపిక ఆ చిన్న మైక్రోఫిల్మ్ మీకు దొరుకుతుంది అన్నాడు భరద్వాజ వెంటనే లేడీ పోలీసుల పర్యవేక్షణలో ఆమె చీర జాకెట్ అన్నీ తొలగించి చూడగా ఆమె ఎక్కడ దాచిందో అర్థమైపోయింది అది తీసుకుని బయటకు వచ్చింది దీపిక ఇదిగో దీపికాదేవి నీకు కల్పన శిరస్సుతో పాటు గజేంద్రను కూడా అప్పగించాను ఇంకా మిగిలినవన్నీ నువ్వు చూసుకో ఆ మైక్రోఫిల్మ్ ఢిల్లీలో అందజేయాలి నేను వెళ్తున్నాను విషూ ఆల్ ద బెస్ట్ అన్నాడు భరద్వాజ ఇంతకీ ఆ శిరస్సు ఎక్కడుంది విజయవాడలోనా అని అడిగింది దీపిక మొదట్లో విజయవాడలోనే ఉంది అయితే శరీర భాగాలే చూపించి తల దాచడంతో ఆ శిరస్సులో ఏదో రహస్యం దాచి ఉంటుంది శారద అని ఆమెతో విభేదాలు వచ్చాక కువైట్ గజేంద్రకు చెప్పాడు మైత్రీ భావంలో అపర కర్ణుడైన గజేంద్రుడు దాచింది తామే కనుక వెలికి తీశాడు దాన్ని రసాయనాలు పూసి చెడకుండా దాచి చాకచక్యంగా పాకిస్తాన్ తెచ్చాడు అది కువైట్కి చేరవేసే సమయంలో నేను పట్టుకున్నాను అతను ఫైజలాబాద్ అడ్రస్ ఇచ్చిన అక్కడ లేకపోవడంతో శారద తిరిగి కువైట్ని బెదిరించో చావగొట్టో ఆమె వివరాలు ఇంకా రాబట్టాలనుకుంటూ నేను తిరిగి కరాచి రావడం భగవంతుడు నాకు ఇచ్చిన బంగారు అవకాశం ఆ గుమ్మం దగ్గరే గజేంద్ర నాకు పట్టుబడి అన్ని విషయాలు చెప్పేశాడు చంపేస్తానని భయపడి వెంటనే ఇండియా వచ్చాను అక్కడి నుంచి ఫ్లైట్లో వెంటనే మద్రాసు వచ్చి అక్కడ కార్ తీసుకొని ఇక్కడికి వచ్చానంటూ గడగడ చెప్పేశాడు భరద్వాజ ఫిల్మ్ తీసుకొని అతను వెళ్ళిపోయాడు ఢిల్లీకి శారద పినతండ్రి ఒక ముస్లిం యువతిని ప్రేమించి మతం మార్చుకొని అతను ఇరాన్ వెళ్ళిపోయాడు ఇరాక్ ఇరాన్లలో మంచి వ్యాపారవేత్తగా ప్రసిద్ధి పొందిన అతను అనుకోకుండా కంపాలా వచ్చాడు అక్కడ మరో యువతి అతన్ని ఆకర్షించింది ఆమెను పెళ్లాడాడు అక్కడే ఉంటూ వచ్చాడు చాలా కాలం అతను ఇరాక్ ఇరాన్ పాకిస్తాన్ అన్ని దేశాలతో బిజినెస్ పెంచుకొని గొప్ప కోటేశ్వరుడయ్యాడు అతని డబ్బు కారణంగా అతను గవర్నమెంట్లో స్థానం సంపాదించాడు అది అతని దురదృష్టానికి నాంది కంపాలాలో అతని భార్య బిడ్డను కని చనిపోయింది అది అతని ప్రథమ అఘాధం అక్కడి నుంచి అన్ని కష్టాలే చివరికి జైలు పాలయ్యాడు ఇవన్నీ శారదకి తెలుసు అతనే సోమ్ అతను ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వస్తుండేది వీసా పాస్పోర్ట్లు సంపాదించి అందుకే ఆమె ఎక్కడికైనా ఏ గొడవలు లేకుండా పారిపోగలదు ఇన్ని దేశాలకు వీసాలున్నాయి పినతండ్రి పుణ్యాన కల్పనకింత బుద్ధి లేదు బుద్ధిగా చదువుకుంటూ మంచి ఉద్యోగం చేసుకోవాలన్న కోరిక తప్పితే ఇద్దరు ఆడపిల్లల భిన్న మనస్తత్వాల మధ్య నలిగిన ఆమె తల్లిదండ్రులు చాలా త్వరగానే ఇహం చాలించారు శారద విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించింది ఎవరిని పడితే వాళ్ళని తేలిగ్గా మోసం చేసేస్తూ ఉండేది ఇన్ని అనర్థాలకు మూలమైన ఆమె సలీంఖాన్ కూటమిలో చేరి మరింత ప్రజ్ఞాపాఠ వాళ్ళని సంపాదించింది ఆనాడు కారు వెంబడిస్తూ వచ్చిన సూర్యం వాళ్ళు వాళ్ళ నకిలీ పోలీస్ డ్రెస్ చూసి మోసపోయి తన వివరాలు చెప్పి అమాయకంగా వారి జీపెక్కి దారుణ హత్యకు గురయ్యాడు అతన్ని అంత దారుణంగా కొట్టి చంపింది పోలీస్ వేషంలో ఉన్న జాన్ మిగిలిన వారి సభ్యులు వారంతా భరద్వాజ పెట్టిన బాంబుతో త్రివేంద్రం అవతల ఖాన్ బిల్డింగ్లో చనిపోయి పాప పరిహారం పొందారు మొత్తం మీద పట్టిన కేసులో విజయవంతంగా కృషి చేసి గొప్ప ముఠాని ముఠా నాయకులను పట్టుకోగలిగింది దీపిక ఆమె కృషికి బహుమతులు లభించినా అవి కాదు ఆమెకు కావాల్సింది తనకి చైతన్యైనంత వరకు భారతదేశానికి సేవ చేయడం ఈ దేశంలో మనకేం లభ్యపడింది అన్న నిరాశాపూరిత ప్రశ్నకు ఈ దేశంలో పౌరురాలినై ఈ తిండి తింటూ ఇక్కడి గాలి పీలుస్తూ ఇక్కడ పెరిగి విద్యాబుద్ధులు నేర్చి తన శక్తి ఎంతవరకు ఈ దేశానికి ఉపయోగిస్తున్నాను అని తనలో తను ప్రశ్నించుకుంటూ ముందుకు కదిలిపోయే మనోజ్ఞ రూప లావణ్యవతి అపురూప ధైర్య సాహసాలు ప్రదర్శించగల ధీశాలి దీపిక అందుకే ఆమె అఖండ దీపిక తన మనోహరుడైన భరద్వాజ్కు ప్రమోషన్ ఇచ్చింది గవర్నమెంట్ అని సంతోషించిన రోజే ఆమె వివూ వివాహానికి సుముహూర్తం నిశ్చయమైంది ఎందరో మంత్రి పుంగవులు గొప్ప గొప్ప వారి సమక్షంలో అఖండ దీపిక దీపిక భరద్వాజ్ అయింది అటు ఆమె స్త్రీతత్వము పరిపూర్ణత చెందింది ఉద్యోగంలో ఆమెకు మేరునగం వంటి అండ కూడా లభించింది అయిపోయింది ద ట్రైన్ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం